హాయ్ వ్యూయర్స్, అందరూ నిన్న రాత్రి ఒక విషయాన్ని గమనించుంటారు. విజయసాయిరెడ్డికి కరోనా. అయితే ఆయన ట్వీట్లో మరి మార్నింగ్ వేసరికి అప్డేటో మరి మిడ్ నైట్ అప్డేట్ చేశారో తెలియదు, కానీ ఏమని అప్డేట్ చేశారంటే సిచ్యువేషన్ బాగాలేదు కదా ఈ COVID-19 వల్ల, అందుకే నేను 10 రోజులు హోమ్ క్వారంటైన్లో ఉండదలుచుకుంటున్నాను, జాగ్రత్తగా ఉంటాననేసి. ముందేమో ఆయన అపోలో హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు కరోనా వైరస్ అని చెప్పి అంతా అన్నారు. మళ్ళీ ఆ తర్వాత ట్విట్టర్లో ఈ రకం చేంజ్ చేసి, అంటే ఏంటి, జనాలకు తెలిసిపోతే ఎక్కడ ఏమనుకుంటారో నా గురించి. గతంలో నేను చేసిన ట్వీట్ల తాలూకు జనాలు రేంజ్లో ఆడుకోవటం మొదలెట్టారు. ఇప్పటికైనా సరే ట్వీట్ మార్చకపోతే బాగోదు అన్న వీళ్ళు మార్చినట్టు తప్ప వేరేది కాదు. ఇందుకే అసలు విషయం ఏంటంటే మన విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఎందుకంటే కరోనా పాజిటివ్ ఎలా వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్లో అటు ఇటు తిరగటం వలన, లేదంటే ఢిల్లీ వెళ్ళటం వలన అన్నప్పుడు చాలామంది ఏం చెప్తున్నారంటే ఢిల్లీ వెళ్ళటం వల్ల వచ్చింది అంటున్నారు. ఢిల్లీ అసలు ఎందుకు వెళ్ళారు, ఈయన పార్లమెంట్ సమావేశాలు ఇంకేమన్నా అన్నప్పుడు, అవన్నీ కాదయ్యా బాబు, రఘురామకృష్ణరాజు సీటు మార్పించడానికి ఢిల్లీ వెళ్ళారు, దానివల్ల ఈ కరోనా వచ్చింది అని అంటున్నారు. రఘురామకృష్ణ సీటు మార్పిన ఢిల్లీ వెళ్ళేది ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా. జస్ట్ 4 రోజుల క్రితం ఒకసారి న్యూస్లోకి వెళ్ళండి, రఘురామకృష్ణరాజు మీద అనర్హత వేటు వేయాలని చెప్పేసి ఈ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో, వైఎస్ఆర్సీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరి, అదేవిధంగా మరికొంతమంది మొత్తం కలిసి వెళ్ళే స్పెషల్ ఫ్లైట్లో, ఇది కరోనా పాండమిక్ స్టేజ్లో ఉంది, విచ్చలవిడిగా వ్యాప్తి చెందుతుంది, సామాజిక వ్యాప్తి ఉంది, ఇంత టైంలో కూడా ఢిల్లీ వెళ్ళి మరి వాళ్ళు లోక్సభ స్పీకర్ని కలిసేసి అనర్హత వేటు వేయమని ఆయన సీటు మార్చమని చెప్పి ఇచ్చారు. అనర్హత వేటు సంగతి దేవుడేరు, ఆయన సీటు అయితే మార్చారు. సీటు మార్చినప్పుడు ఈయనేమన్నాడు, ఎక్కడ రఘురామకృష్ణరాజు సింహం ఎక్కడున్నా సింహమే అన్నాడు. దాంతో వెలిగి గాలి పోయింది వైసీపీ వాళ్ళు. తర్వాత నాకు ఇంకా స్థానం పెంచారని అన్నారు, అప్పుడు గాలి పోయింది. అటుడిఎస్ ఈరోజు ఏమైంది, విజయసాయిరెడ్డికి కరోనా. అంటే అవసరం ఉన్నా లేకున్నా అటు ఇటు రంగులు రాట్నం తిరిగినటువంటి విజయసాయిరెడ్డికి ఈరోజు కరోనా వచ్చింది. అంటే చేతులారా చేస్తున్నటువంటి తప్పిదం అని అంటున్నారు. ఆ చేతులారా తప్పిదం కూడా రీజన్ ఏంటి, చాలామంది అంటున్నది రఘురామకృష్ణరాజు సీటు మార్పించడానికి ఢిల్లీ వెళ్ళటం వల్ల మాత్రమే ఈ రకంగా కరోనా వచ్చింది దీనికి అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్ ఎలా ఉందో మనకు తెలుసు, తెలంగాణలో సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసు. విజయసాయిరెడ్డి అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడన్నా బయట కనిపిస్తున్నాడు, కనిపించట్లేదు. బయట కనిపించిందా ఎక్కడ, కేవలం ఢిల్లీలోనే. అంటే ఢిల్లీలోనే ఆ రకంగా ఆయన తిరిగాడు అన్నమాట. దీనికి ఈరోజు జనాలు ఏమంటారు సోషల్ మీడియాలో, జనాలందరూ కబుర్లు చెప్తాడు ఈయన, ఈయన మాత్రం చేసింది ఏంటి, ముందు ఈయన జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఆయన ఢిల్లీ వెళ్ళి సాధించింది ఏంటి, ఈయన కేవలం రఘురామకృష్ణ సీటు మార్పించడం తప్ప, ఆ మాత్రం దానికి వెళ్ళి ఇంత భయంకరమైన రోగాన్ని అంటించుకోవాలా, పాపం విజయసాయిరెడ్డి గెట్ వెల్ సూన్ అని చెప్పేసి నెట్లో అంతా కూడా రేంజ్లో ఫైర్ అవుతూ ఉన్నారు.